నమస్కారం. మేలుకోమని చెప్పవలసిన అవసరం ఎవరికి ఉంటుంది అంటే నిద్రపోయే వాళ్ళకు ఉంటుంది. హిందువులు నిద్రపోతున్నారా, మిగతా వాళ్ళు నిద్రపోవటం లేదా అని అంటే, నిద్ర అనేటటువంటిది మామూలు నిద్రపోవటం కాదు, ఒక విధమైనటువంటి అజాగరూకత. జాగరూకత అంటే మెలకువతో ఉండటం, అజాగరూకత అంటే అజాగ్రత్తగా ఉండటము. అటువంటి వాళ్ళని మేలుకొల్పవలసినటువంటి అవసరం ఉన్నది. హిందూ జాతి ఆ విధంగా ఒక విధమైనటువంటి అజాగరూకతతో ఉన్నది కాబట్టి అటువంటి వాళ్ళని జాగరూకుల్ని చేయటం కోసమని ఓ హిందూ మేలుకు అనవలసినటువంటి స్థితి ఏర్పడ్డది. యథార్థంగా హిందూ దేశము, హిందూ ధర్మము కూడా, ఇవాళ హిందూ దేశము అనటానికి వీల్లేదు, ఇండియా అనాలి, కానీ మనము ఈ వేదభూమి, యజ్ఞభూమి, కర్మభూమి అయినటువంటి దాన్ని హిందూ దేశంగా భావన చేస్తాం. అటువంటి హిందూ దేశము, హిందూ ధర్మము కూడా ముప్పేటల దాడిలో ఇరుక్కుని ఉన్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో హిందూ దేశము ఉన్నది, హిందూ ధర్మము ఉన్నది. ఇప్పుడు మనం జాగరూకులం కాకపోయేటట్లయితే ఈ రెంటినీ కూడా మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉన్నది. అందువల్ల జాతిని జాగృతపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశం మీదకి, కాశ్మీర్ మీదుగా, సరిహద్దుల మీదుగా పాకిస్తాన్ దాడి చేస్తూ, నిరంతరము దాడి చేస్తూ ఈ దేశాన్ని కబళించడానికి ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆ దేశస్తులని, మయన్మారు అటువంటి వాళ్ళని, అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశంలోకి పంపి ఇక్కడ పౌరసత్వాన్ని ఇప్పించి క్రమంగా ఆ రకంగా ఈ దేశాన్ని కబళించటానికి, ఈ దేశాన్ని వినియోగించుకోవటానికి ఆ వైపు నుంచి ప్రయత్నం జరుగుతోంది. మూడవ వైపు నుంచి చైనా అతి భయంకరమైనటువంటి వ్యూహంతో, వ్యాపార నెపంతో మన ఆర్థిక స్థితిని మొత్తాన్ని ఆక్రమించటమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ ద్వారా, అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోది అటువంటి దాన్ని మాది అని చెప్పి వాళ్ళ మ్యాపుల్లో తమ దేశం కింద చూపించుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఆ మూడు దేశాలు మన మీద దాడి చేస్తున్నటువంటి దశలో మనము జాగరూకులం కావాలి. ఏమిటి జాగరూకులం కావటం వల్ల ప్రయోజనము అని అంటే, ఎప్పుడు కూడా ఇతర దేశాలు మన వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సమైక్యతతో సన్నద్ధంగా ఉండాలి. వీళ్ళు పరస్పర ద్వేషాలతో సమైక్యతను కోల్పోయి ఉంటే ఈ దేశం భంగపడుతుంది, ఈ దేశాన్ని ఇతరులు ఆక్రమించుకోవటానికి తేలిక కూడా అవుతుంది. అందువల్ల దేశభక్తితో దేశస్థులు అందరూ కూడా దేశం యొక్క శ్రేయస్సు కోసమని నిలబడేటటువంటి స్థితిలో ఉండాలి. ఆ విధమైనటువంటి జాగరూకత హిందూ దేశాన్ని కాపాడుకోవటంలో అవసరం. రెండవది ధర్మం. ధర్మం కూడా ముప్పేట దాడిలో సతమతమవుతూ ఉన్నది. ఒకవైపు నుంచి ముస్లింసు, మరోవైపు నుంచి క్రైస్తవులు, మూడో వైపు నుంచి హిందువులే నాస్తికులుగా మరో వ్యతిరేక భావాలు కలిగి ఈ ధర్మాన్ని నాశనం చేయటం కోసమని ప్రయత్నం చేసేవాళ్ళు. ఇలా మూడు కోణాల్లో కూడా ఈ ధర్మం ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడుతూ ఉన్నది. ముస్లింలు లవ్ జిహాద్ అనేటటువంటి పేరుతో ఈ హిందువులకు సంబంధించినటువంటి వనితలందరినీ కూడా, బాలికలందరినీ కూడా హరించుకుపోతున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళకి సంతానం కనిపెట్టేటటువంటి మిషన్లుగా తయారైపోతున్నారు. లవ్ జిహాది అనేటటువంటి పేరుతో ఇది చాలా ప్రమాదకరంగా దేశంలో తయారైంది. అలాగే హిందువులు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము తమ దేవుళ్ళ యందు, వాట్ల యందు లేకపోవటం వల్ల దర్గాలకి, మసీదులకి పాకేటటువంటి, అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత తాయెత్తులు కట్టించుకోవటము, విభూదులు పెట్టించుకోవటము, ఈ రకమైనటువంటి పరిస్థితికి వస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహించి ఆ రూపంగా కూడా దర్గాల కార్యక్రమాలు చాలా విపరీతంగా చేస్తూ హిందువులని ఆ వైపు ఆలోచింపజేస్తూ ఉన్నారు. హిందువులు ఆ విషయాన్ని గుర్తించకుండగానే అలా వెళ్ళిపోతున్నారు. మరోవైపు క్రైస్తవం వంచనతో కూడి ఏ ఎండక గొడుగు పడుతూ జుట్టు తీయించుకునేటటువంటి దేవాలయాల్లో వాళ్ళు జుట్టు తీయించడం పెట్టేస్తారు. అక్కడ ఉన్నటువంటి చర్చిలలో
మనము ఎక్కడ ఉన్నా వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయమే కడతాం, అమెరికా వెళ్ళాక కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయమే అంటాం. కానీ వాళ్ళు అట్లా కాదు, అమెరికాలో చర్చి అంటారు, ఇక్కడికి వచ్చి క్రీస్తు దేవాలయం అంటారు. అలా ఏది రకమైనటువంటి ఏ ఎండక అడుగు పడుతూ అన్ని రకాల వంచనతో కూడినటువంటి ఎవరికి ఏది అవసరమైతే ఆ అవసరం మేము తీరుస్తాము అని, ఎవరికైనా డబ్బు లేకపోతే డబ్బు ఎర్ర చూపి మతం మార్చడం, తిండికి లేకపోతే తిండికి కావలసిన గింజలు ఇస్తామని మతం మార్చడం, అలా ఆరోగ్యం ఇంట్లో ఎవరికైనా బాగుండకపోతే మతం మారితే ఆరోగ్యం బాగుపడుతుందని, మతం మారితే ఆరోగ్యం బాగుపడుతూ ఆ మతాల్లో అనారోగ్యవంతులు లేరా, ఆ మతాల్లో దరిద్రులు లేరా, ఈ ఆలోచన హిందువుకి ఉండటం లేదు. వారు ఏది చెబితే దాని ప్రకారం వెళ్ళిపోతూ తన ధర్మాన్ని వదులుకుని ఆ రకంగా మతాన్ని మార్చటం వాళ్ళు చేస్తూ ఉంటే మతం మారిపోతూ హిందువులు తరిగిపోతూ ఉన్నారు. అలా రెండవ కోణంలో వాళ్ళ ద్వారా అనేక రకాల వంచనలు జరుగుతున్నాయి. మోసాలు ఇన్ని అన్నీ కాదు, మన వేదాల్లో కూడా యేసు ప్రభు ఉన్నాడు అని ప్రచారం చేస్తున్నారు. ఏనాటి వేదాలు, ఏనాటి యేసు? కనీసం ఈ ఆలోచన కూడా లేకుండగా ఓహో వేదాల్లో కూడా ఉన్నట్టండి అని అనుకునేటటువంటి దుస్థితికి మన వాళ్ళు వస్తున్నారు. మన ధర్మాన్ని గురించి, మన పురాణాలను గురించి సరైనటువంటి అవగాహన ఉండదు మనకి. హిందువుల్లో ఈ ఉన్న లోపాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. మన వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదో రాముడి గురించో కృష్ణుడి గురించో అంటారు, వాడికేమీ తెలియదు. నువ్వు రామాయణం మొత్తం చదివావా అని మనం అడగం. వేదంలో ఇలా ఉన్నది అంటాడు, నువ్వు వేదం చదివావా, నీకు వేద భాష వచ్చా అని మనం అడగం. ఆ మాట అడిగితే నోరు మూస్తాడు. వాడేం చెబితే ఓహో అని మనమే వాడు చెప్పిన దాన్ని వినేటటువంటి స్థితిలో ఉంటే, వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసేస్తూ మనల్ని గేలి చేస్తూ ఉంటే మనం సమాధానం చెప్పలేక వీగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన యొక్క బలహీనతలు అన్నిటినీ కూడా వాళ్ళు బలంగా వినియోగించుకుంటున్నారు. హిందువులకి పటిష్టమైనటువంటి ధార్మిక చింతన, మతభావము లేకపోవటం వల్ల ప్రతి చోట బలహీనపడుతున్నాడు. అందువల్ల హిందువులు జాగరూకులు కావాలి. రాజకీయాల విషయానికి వస్తే ఇతర మతాల వాళ్ళు మతం కోసమని దేన్నైనా వదులుకుంటారు, కానీ హిందువులు దేనికోసమైనా మతాన్ని వదులుకునేటటువంటి పరిస్థితి, ధర్మాన్ని వదులుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది వేరే మతం వాళ్ళు అయితే మనం మతం మారటానికి కూడా వెనకాడం. అట్లా రాజకీయం కోసమని ఒక దేవాలయం నిర్మాణం జరిగింది, ప్రతిష్టలకి ఆలోచన జరిగింది, నిర్ణయం జరిగింది ముహూర్తం, కానీ ప్రతిష్టలు ఆగిపోయాయి. ఎందుకు అంటే ఆ రాజకీయ పార్టీ నాయకుడిని పిలవాలని వాళ్ళు, ఈ రాజకీయ పార్టీ నాయకుడిని ముందు పిలవాలని వీళ్ళు ఇద్దరు పంతం వేసుకుని ప్రతిష్టలు ఆపేశారు. దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి రాజకీయాన్ని పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితి పోయి రాజకీయం కోసమని దేవుణ్ణి పక్కన పెట్టేటటువంటి దుస్థితి హిందూ జాతిలో వచ్చింది. ఇది మనం గమనించవలసిన అవసరం ఉన్నది. అంతేకాదు ప్రతిదాని కోసమని కూడా మనం ఊరికినే అలా వదిలేసేస్తాం మతాన్ని, ధర్మాన్ని. వివాహాలు జరుగుతున్నాయి, మతాంతర వివాహాలు ఎక్కువైపోయాయి, స్త్రీ జాతి తక్కువైపోతుంది సమాజంలో. కాబట్టి ప్రేమ అనేటటువంటి పేరుతోనో మరో పేరుతోనో హిందూ ఆడపిల్లల్ని ఎగేసుకుపోవటం చాలా తేలిక అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఆడపిల్లల్ని కనటం తప్పితే వీళ్ళని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన ధర్మానికి దూరం కాకుండా ఉంచుకోవాలి అనేటటువంటి జ్ఞానం లేనటువంటి రీతిలో ఆడపిల్లలను కోల్పోతున్నారు చాలామంది. వాళ్ళు అవతల మతం అమ్మాయిని హిందూ యువకుడు ప్రేమిస్తే ఈ యువకుడే నాకు మతం ముఖ్యం కాదు, ప్రేమే ముఖ్యం అని ఆ మతంలోకి వెళ్ళిపోతున్నాడు. అవతల మతం పురుషుణ్ణి హిందూ మత స్త్రీ ప్రేమిస్తే ఈ అమ్మాయి అంటోంది నాకు మతం ముఖ్యం కాదు, ప్రేమ ముఖ్యం, నేను మతం మారిపోతా అని చెప్పి ఆ మతంలోకి వెళుతోంది. కాబట్టి ఎవరు ప్రేమించుకున్న ఇతర మతాలతో హిందువులే అవతలకు వెళ్ళిపోవటం, హిందువులే మతం మారటం, అంత సులభంగా మతాన్ని మార్చుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి
ఈ జాతిలో ఏర్పడ్డది. దీన్ని ఇంట్లో వాళ్ళు కూడా గమనించకుండగా ఉండటం బాధాకరం. అంతకుమించి పక్క వాళ్ళు కూడా, పక్క ఉన్నటువంటి హిందువు నా ఇంటి పక్కన ఉన్న అమ్మాయి వేరే మతస్థుడితో ఆలోచన చేస్తోంది అంటే ఆ పక్కవాడికి చెప్పడు, ఆ అమ్మాయిని రక్షించడానికి ప్రయత్నం చేయడు. ఎందువల్లంటే వాడి మీద అసూయ, వాడు నాశనం అయిపోతాడు. ఈ అమ్మాయి వాడిని చేసేసుకుంటే వీడి ఆస్తి మొత్తం వాడు హరించకపోతే వాడికి తిక్క కుదురుతుంది అని వీడికి ఆనందం. ఆ విధంగా హిందువులలో సమైక్యత లేకపోవటం వల్ల అన్ని రకాల వినాశకరమైనటువంటి పరిస్థితులకు కూడా ఈ జాతి తలవొగ్గుతోంది. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అని అంటే, మనం ఎన్ని రకాల నష్టపోతున్నా వీటినన్నింటినీ కూడా గుర్తించే పరిస్థితి లేదు. ఎందువల్లంటే అజాగరూకుడై ఉన్నాడు, నిద్రపోతున్నట్లే. కాబట్టి వీడిని మేల్కొన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉండనే ఉన్నది. కాశ్మీర్లో పండిట్లని సర్వనాశనం చేశారు. వాళ్ళ స్త్రీల యొక్క తొడల మీద పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి రాశారు. మొత్తము కోట్ల మందిని అక్కడి నుంచి తరిమేశారు, మొత్తం ఆస్తులు ఆక్రమించారు. ఇది ఎవరికి కనపడదు, ఏ రాజకీయ నాయకుడికి ఇది కనపడదు. దారుణంగా గోహింస జరుగుతోంది, చూచి భరించలేనటువంటి రీతిగా జరుగుతోంది. ఇది ఏ రాజకీయ నాయకుడికి కనపడదు. మతాలు మార్చేస్తున్నారు, వంచన చేస్తున్నారు, దీన్ని ఎవరు గుర్తించరు. త్రిపురలో దసరా ఉత్సవాలలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే తుపాకులు చూపించి అమ్మవారి విగ్రహం తీసేసి యేసు ప్రభువుని పెట్టి ఊరేగింపు చేయించారు. ఇది ఎవరికీ పట్టదు. రాజకీయ నాయకులు బైబులు ఆధారంగా పరిపాలన చేస్తాము అని ఎలక్షన్స్లో చెప్పినటువంటి స్థితి కూడా ఉన్నది. ఇది ఎవరికీ పట్టదు. కానీ హిందువులను గురించి మాత్రం, హిందూ అతివాదులు పెరిగిపోతున్నారు, ఇది ఒక దౌర్భాగ్యపు సమాలోచన. కొత్తగా రాజకీయాల్లోకి రావాలని నిశ్చయించుకోగానే మొట్టమొదటి డైలాగ్ ఏమిటంటే, దేశంలో హిందూ అతివాదం పెరిగిపోతోంది, కేరళలో మాత్రం దాన్ని ఆకట్టుకోగలుగుతున్నారు, మిగతా చోట్ల ఆపలేకపోతున్నారు. ఏమిటి దౌర్భాగ్యం? అతనికి ఏమొచ్చింది అంటే, హిందువుల్ని తిడితే ఓట్లన్నీ మన ఒళ్ళో పడతాయి అని చెప్పి ఒక దురాలోచన. ఈ రకమైనటువంటి ఆలోచన సమాజంలో ఉన్నప్పుడు అతనేమన్నా హిందువా, హిందువై కూడా ఇలా ఎందుకు మాట్లాడవలసిన వచ్చిన పరిస్థితి అని అంటే, హిందువులలో సమైక్యత లేదు కాబట్టి. కాబట్టి హిందుత్వాన్ని నాశనం చేస్తే, హిందుత్వాన్ని తిడితే మనకి ప్రయోజనం చేకూరుతుంది అనేటటువంటి ఒక కూడనటువంటి ఆలోచన సమాజంలో ఉండటము, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కవులు రచయితలు అయినటువంటి వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేస్తారు, కాబట్టి వాళ్ళని కూడా ఇతర మతాల వాళ్ళు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాగా మంచి గొంతు ఉన్నటువంటి ఒక అమ్మాయిని, అమ్మా నువ్వు వందే మాత్రం పాడు అంటే, నేను మా దేవుడి పాటలు తప్పితే ఇంకేమీ పాడను అని చెప్పి కరాఖండిగా చెప్పింది. అదే ఒక సంగీత విద్వాంసుడు, బాగా పాడతాడు అతను, పెద్ద విద్వాంసుడు లెక్క కాదు. అతన్ని చర్చి వాళ్ళు పిలిచారు, మీరు బాగా పాటలు పాడతారు, ఒక పాట పాడండి అని చెప్పి పిలిచి వాళ్ళు ఒక సిలువ బహుమానంగా ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఎదురుగ్గా పెట్టుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు, ఇదిగో ఈ పాటల్ని మీరు ప్రాక్టీస్ చేసేటట్లయితే మీకు ఘనంగా సన్మానం చేయాలనుకుంటున్నాము అనగానే, వాళ్ళ పాటలన్నీ ప్రాక్టీస్ చేసి అక్కడ సన్మానం కోసమని అలా ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటివన్నీ ఇంటి నిండా పెట్టుకున్నాడు. వాళ్ళ ఇళ్ళల్లా చూడటానికి ఎట్లా ఉంటుందంటే ఒక క్రైస్తవుడి గృహంగా ఉంటుంది. చివరికి హిందూ దేవతల పాటలు మాని వాళ్ళ పాటలకే అంకితమైపోయాడు. ఈ విధంగా తమకున్నటువంటి కళని ధర్మానికి వినియోగపెట్టకుండగా, మొత్తం కళలు, లలిత కళలన్నీ కూడా, చతుష్షష్టి కళలు కూడా ధర్మాన్ని రక్షించటం కోసమని, దైవం వైపు నడపటం కోసమనే ఏర్పాటు చేయబడ్డాయి. అటువంటి వాటినన్నింటినీ కూడా ఇతర మతాలు వినియోగించుకుంటున్నారు. కవులకి వాళ్ళ పుస్తకాలు రాసేటట్లయితే ప్రింట్ చేస్తాము అని అనగానే, వీళ్ళకి పుస్తకం ప్రింట్ కావటం కావాల్సింది, వీళ్ళ పేరుతో పుస్తకం బయటకు వస్తే చాలు, జన్మ చరితార్థం అవుతుంది, అందుకోసం పుస్తకాలు రాసేస్తున్నారు. వాళ్ళు ఏది అడిగితే అది. తర్వాత వీళ్ళు మతం మారారని కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు.
ఒక ఆమె చాలా ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి ఆమె, ఉన్నత కుటుంబంలో వివాహం చేసుకున్నటువంటి ఆమె, ఆమెకు విద్యా శాఖలో ఉన్నత స్థాయి కలిగినటువంటి ఆమె కూడా. ఆమె యేసుక్రీస్తు మీద శతకం రాసింది. ఏమిటమ్మా నాకు బహుమానంగా ఇస్తున్నారు, మీ నేను రాశానండి, నువ్వు ఇది వ్రాయటం ఏంటమ్మా అని అంటే, మా స్నేహితురాలు ప్రింట్ చేయించి పెడతానన్నదండి అన్నది. నీకెలా తెలుసు ఈ మతాన్ని గురించి, పుస్తకాలు ఇచ్చిందండి, ఇన్ని పుస్తకాలు అవన్నీ చదివి నేను రాశానండి. ఏమ్మా ఇన్ని పుస్తకాలు నీ స్నేహితురాలు ఇచ్చింది, నీ కవిత్వం అంతా ఆమెకు అంకితం చేశావు, ఎప్పుడన్నా నీ స్నేహితురాలు నువ్వు ప్రసాదం పెట్టావా, నీ దేవుడి ప్రసాదం మీ స్నేహితురాలకి అని అంటే, అమ్మ ఎందుకు తింటుందండి, వాళ్ళ మతం వేరు కదా. ఆమె మతం వేరు కాబట్టి నీ ప్రసాదం కూడా తినదు, కానీ ఆమె ఇచ్చినవన్నీ పుస్తకాలు చదవటానికి నీకెలా ఒప్పిందమ్మా, నీ మతం అదా అని అంటే, నా బుక్ ప్రింట్ కావటం కావాలండి నాకు, అవన్నీ ఎందుకు అని చెప్పి ఆమె మొత్తం వాళ్ళ చుట్టాల అగ్రవర్ణపు స్త్రీ, ఆమె వాళ్ళ చుట్టాల కొంపలన్నింటిలో కూడా నేను పుస్తకం రాశానని చెప్పి ఈ పుస్తకాలు పంచిపెట్టింది. ఆ విధంగా ఒక చిన్న ఆలోచనతో ఎన్ని రకాల కుట్రలు చేసి వాళ్ళు మొత్తం మాయ చేస్తున్నారో హిందువు గుర్తించే పరిస్థితులు లేడు. నిద్రపోతున్నట్లే ఒక విధమైనటువంటి పరిస్థితి. కాబట్టి హిందువుని మేల్కొల్పవలసినటువంటి అగత్యం ఏర్పడ్డది, అవసరం ఏర్పడ్డది. వాళ్లే కాదు, ఒక ఆయన అడిగాడు, ఏమండి వాళ్ళకి చాలామంది ప్రచారకులు ఉన్నారు, డబ్బులు వాళ్ళకి ఇచ్చి ప్రచారం చేయిస్తున్నారు, మనకు ఆ పరిస్థితి లేదు అని. అది చాలా పొరపాటు. హిందూ ధర్మంలో జీవితాంత ప్రచారకులు చాలామంది ఉన్నారు, సాధులు సంతులు వీళ్ళందరూ కూడా మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని రక్షించటం కోసమే ఉన్నారు, వాళ్ళు ప్రచారకులతో సమానమే. అర్చకులందరూ కూడా హిందూ ధర్మ రక్షణ కోసమని, హిందూ దేవతల కార్యాల కోసమనే ఉన్నారు, వాళ్ళు ప్రచారకులతో సమానమే. పురోహితులు ఉన్నారు, సంస్కారాల ద్వారా హిందూ ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత వాళ్ళది. కేవలం వాళ్ళు ఆర్జనని ఆలోచిస్తున్నారు తప్పితే, నేను ఈ ధర్మానికి రక్షకుణ్ణి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి లేకపోవటం వల్ల ఈ ధర్మం రక్షింపబడటల్లా. నిజంగా సాధులు సంతులు పురోహితులు అర్చకులు వీళ్ళందరూ నా ధర్మాన్ని నేను రక్షించుకోవాలి అనేటటువంటి నిర్ణయానికే వస్తే ఈ ధర్మానికి అసలు చేటే జరగదు. ఈనాడు ప్రతి వ్యక్తి కూడా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక పురుషుడు, ఒక ముస్లిం వ్యక్తి గడ్డం పెంచుకోవటానికి టోపీ పెట్టుకోవటానికి వెనకాడరు, నా సంప్రదాయం ఇది అని చెప్పి ధైర్యంగా సమాజంలో తిరుగుతాడు. కానీ ఒక హిందువు పిలక పెట్టుకోవటానికి, కనీసం బొట్టు పెట్టుకోవటానికి కూడా సిగ్గుపడతాడు. అలాగే ఒక ముస్లిం వనిత ఒంటి నిండా బుర్ఖా వేసుకోవటానికి ఆమె సిగ్గుపడదు, నా సంప్రదాయము అని చెప్పి ఆమెను మెచ్చుకోవాలి, అలా ఉంటుంది ఆమె. కానీ ఒక హిందూ స్త్రీ బొట్టు పెట్టుకోవటానికి కూడా సిగ్గుపడుతుంది, జుట్టు విరబోసుకుంటుంది, ఇది తప్పు అనేటటువంటి ధర్మశాస్త్రాలు చెబుతున్నా. ఈ రకంగా కట్టు జుట్టు బొట్టు అన్నిట్లో కూడా ఈ ధర్మానికి సమాజం దూరమైపోతోంది, దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమని ఓ హిందూ మేలుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ హిందూ ధర్మానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉన్నది అని చెప్పి ఇతర మతాల వాళ్ళు హిందూ వ్యతిరేకులు అనుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా ఏకమై ఈ వ్యవస్థని ఈ రాజకీయాన్ని మార్చేసేయాలి, హిందూ అనుకూలతని నాశనం చేయాలి అని చెప్పి మూకమ్ముడిగా ప్రయత్నం చేస్తున్నారు. హిందూ జాగరూకుడై మరొక్క మారు ఈ ధర్మ పరిపాలనని తెచ్చుకోలేకపోయేటట్లయితే అయోధ్యలో రాముడు నిలబడడు, దేవాలయాల్లో దేవుళ్ళు నిలబడరు, అనేక రకాల కసితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి అత్యంతము జాగరూకత వహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే ధర్మ రక్షకులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళనే ఎంచుకుని వచ్చే ఎన్నికలలో ధర్మ రక్షణ కోసమని దేశ రక్షణ కోసమని పాటుపడేటటువంటి వాళ్ళని ఎంచుకోకపోయేటట్లయితే ఈ దేశము ఈ ధర్మము రక్షింపబడటం కల్లా, కసితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. నాకు ఇన్కమ్ ట్యాక్స్కి సరిపడా
రాయితీలు ఇవ్వలేదను, లేకపోతే మరో లాభం చేయలేదను, జిఎస్టీ వల్ల నా వ్యాపారానికి కొద్దిగా తక్కువైందను, ఈ రకమైనటువంటి ఆలోచనలతో ధర్మ వ్యతిరేకులైనటువంటి వాళ్ళకి, విదేశస్తులైనటువంటి వాళ్ళకి తోడ్పడితే సర్వనాశనం కొని తెచ్చుకున్నట్లే అని చెప్పి గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రతి చిన్న విషయాలలో కూడా, పండుగలు పబ్బాలు అన్నిట్లో కూడా మన సంస్కృతిని, మన ధర్మాన్ని మనం వదిలిపెట్టి అన్య సంస్కృతులని, అన్య ధర్మాలని, అన్య మతాలని అనుకరిస్తూ ఆత్మహత్య దిశగా వెళ్ళిపోతున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని గుర్తించి మనం జాగరూకులమై హిందువులందరినీ సమైక్యతతో ఉంచుతూ ఇతరులను కూడా ఈ దేశాన్ని రక్షించుకోవలసిన, ఈ ధర్మాన్ని రక్షించుకోవలసిన ఆవశ్యకతని చెప్పాలి. సెక్యులరిజం ఉండాలి అంటే హిందుత్వం బతికి ఉన్నప్పుడే సెక్యులరిజం బతుకుతుంది. హిందుత్వం లేని ఏ దేశంలోనూ సెక్యులరిజం మనజాలతలేదు, అది కళ్ళకు కనపడుతున్నటువంటి సత్యం. కాబట్టి సెక్యులరిస్టులు కూడా ఈ హిందూ ధర్మం బతికి ఉండటమే అవసరము అనేటటువంటి దాన్ని గుర్తించి ఈ ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకోవటం కోసమని అందరూ కూడా జాగరూకులు కావలసినటువంటి అవసరం ఉన్నది. జై హింద్, జై భారత్.